ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ పే. చాలా మంది ఆహాకు సంబంధించిన కొత్త కొత్త ప్రాబ్లమ్స్ రేజ్ చేస్తున్నారు. కొంతమంది కొత్త ఎర్రర్ కోడ్స్ చెప్తున్నారు, కొంతమంది వేరే వేరే ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. సో చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్, వాళ్ళ ప్రాబ్లమ్స్ని వాళ్ళు రెక్టిఫై చేసుకోవటానికి గూగుల్లో వెతికినా ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకట్లేదు. ఒక్కోసారి యూట్యూబ్లో మనం వెతికినా సరే కొన్ని కొత్త ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరకట్లేదు. సో ఎంత లెందీ ప్రాసెస్ అనమాట. సో ఇట్లా యూట్యూబ్లో వెతికినా గూగుల్లో వెతికినా ఏంటంటే మనకు కొత్త ప్రాబ్లం వచ్చినప్పుడు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకి ఎక్కడో చోట సొల్యూషన్ దొరికిపోతుంది. సో ఏదన్నా కొత్త ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి కస్టమర్ కేర్కి సంప్రదించాలి అంటే కనుక ఏ విధంగా కస్టమర్ కేర్ని సంప్రదించాలి, కస్టమర్ కేర్ నెంబర్ ఏది, కస్టమర్ కేర్ని ఏ టైంలో మనం సంప్రదిస్తే వాళ్ళు తొందరగా రెస్పాండ్ అవుతారన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. మ్యాటర్లోకి వస్తే కనుక కస్టమర్ కేర్ నెంబర్ అనేది చాలామంది ఏం చేస్తారంటే గూగుల్లో వెతుకుతారు, ఎందుకంటే మనకున్న సెర్చ్ ఇంజిన్ అదొకటే. సో అందులో మనకి ఇబ్బంది ఏంటంటే చాలా సందర్భాల్లో 90% కరెక్ట్ నెంబర్సే వస్తాయి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఫేక్ నెంబర్స్ రావటం వల్ల మనం ఫేక్ పీపుల్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మనం మిస్యూజ్ చేసి మన ఫోన్ని హ్యాక్ చేసి అందులో ఉన్న డేటాని దొంగిలించడం జరుగుతుందన్నమాట. సో ఏంటంటే మనకున్న సెర్చ్ ఇంజిన్ గూగులే కాబట్టి గూగుల్ కూడా చాలా ఇట్లాంటి ఫేక్ నెంబర్స్ అన్ని తీయడానికి ప్రయత్నం చేస్తుంది, తీస్తుంది. అయినా సరే కొన్ని నెంబర్స్ మిగిలిపోతుంది. సో ఇట్లాంటి వాటికి గురి అవ్వకుండా మీరేంటంటే ఇక్కడ నేను ఒక నెంబర్ ఇస్తాను, ఆహాకు సంబంధించిన కస్టమర్ కేర్ నెంబరు, దాన్ని మీరు నోట్ చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు దీనికి ఫోన్ చేస్తే వెంటనే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. వాళ్ళు చేయమన్న పద్ధతిని ఫాలో అవుతే మన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అన్నమాట. ఆ నెంబర్ ఏంటి అనేది మీకు స్క్రీన్ మీద నేను ఇచ్చాను, ఈ నెంబర్ మీరు నోట్ చేసుకోండి. మీకు ఆహా కస్టమర్ కేర్కి చేస్తే వెంటనే రెస్పాండ్ అయ్యే టైం ఏంటంటే ఆఫ్టర్ 12 నైట్ 12 తర్వాత మీరు ఫోన్ చేస్తే కనుక వితిన్ 1 మినిట్లో మన కాల్ కనెక్ట్ అయిపోతుంది. మన ప్రాబ్లం ఏంటో మనం వివరిస్తే కనుక వాళ్ళు దానికి వెంటనే సొల్యూషన్ చెప్తారు. ఒకవేళ అవ్వకపోతే మళ్ళీ కాల్ మనం కలపచ్చు అనమాట. సో రాత్రిపూట 12 తర్వాత చేస్తే ఈజీగా మనం వాళ్ళని కాల్ కనెక్ట్ చేసి మాట్లాడవచ్చు. అదే మార్నింగ్ వర్కింగ్ టైంలో చేస్తే కనుక చాలా కష్టం అవుతుంది. కస్టమర్ కేర్ మనకి లైన్లో అలాగా చాలాసేపు అంటే దాదాపు 1 గంట 30 నిమిషాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో కస్టమర్ కేర్ని మనం సంప్రదించడానికి కరెక్ట్ టైం ఏంటంటే రాత్రి దాదాపుగా 12 తర్వాత మీరు కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే వాళ్ళు వెంటనే కాంటాక్ట్లోకి వస్తారు. మన సమస్యలు చెప్తే వాళ్ళు వాటిని క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్ మీరు సేవ్ చేసుకొని ఈ నెంబర్కి ఫోన్ చేస్తే ఆహాకు సంబంధించిన కస్టమర్ కేరు నెంబరు కనెక్ట్ అవుతుంది అన్నమాట. కస్టమర్ కేర్తో మనం మాట్లాడవచ్చు. సో నెంబర్ సేవ్ చేసుకోండి, ఇక్కడ ఎక్కడ ఎత్తకొద్దు. దయచేసి ఈ నెంబర్ సేవ్ చేసుకోండి. ఎవరన్నా ఆహా వాడుతుంటే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని సర్క్యులేట్ చేయడం ద్వారా వాళ్ళు కూడా ఆ ఆహా సంబంధించిన నెంబర్ని చూస్తారు. ఇక్కడక్కడ ఎత్తకటం వల్ల మోసపోకుండా కరెక్ట్ నెంబర్ తీసుకుంటారు అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. చాలామంది వీడియో చూస్తున్నారు, ఆదరిస్తున్నారు, కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి చేరువవుతుంది. థ్యాంక్ యూ.